మేడం వచ్చినటువంటి రిజల్ట్ గురించి మేడం మాట్లాడతారు చెప్పండి నాకు ఫస్ట్ ఈ నడుము నొప్పి నాని నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు ఈ నారాలు సరిపడలేక కొద్ది దూరం నడిచేటప్పటికే ఇట్లా గచ్చగచ్చ అనుకోడు నడవచ్చు లేదు బాత్రూమ్ సాఫ్ లేదు మూత్రం సాఫ్ లేదు కింద కూర్చొని లేవచ్చు లేదు అని కరీంనగర్ హాస్పిటల్ తీసుకుపోయింది నా బిడ్డ కరీంనగర్ హాస్పిటల్ తీసుకుపోతే ఆడ ఓ 10,000 దాకా ఆడబెట్టినాం లాస్ట్కి జగితాలకు పోయినాం అక్కడ కూడా ఏం కాలేదు ఎక్సర్లు అవి తీస్తే నీకు నడుము అరిగింది అంటే నడుము బెల్ట్ ఇచ్చేయండ్రు 6 నెలలు గోళీలు వాడమన్నారు 6 నెలలు గోళీలు వాడినా గంతే ఉంటుంది నడుము బెల్ట్ పెట్టినా గంతే ఉంటుంది ఏమైతే లేదు నడుపుతంటే మొసచ్చుడు అడిగేయచ్చు లేదు ఏంది నాకు బాధ కూసోని లేవచ్చు లేదా అని నేను నేర్చుకుంటుంటే నా బిడ్డ ఇక అయితే మా బావ కొడుకున్నాడు అయితే అమ్మ ఉండు నేను అన్నయ్య ఫోన్ చేసి చెప్తాను అన్నది ఎత్తాడు కదా అని అయితే అప్పుడు అన్నయ్య ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే మందులు తెచ్చింది మందులు తెచ్చి ఇచ్చాడు ఇచ్చిన వాళ్ళే నేను వాడిన వాడుతంటే నాకు మంచిగా బాత్రూమ్ సాఫ్ ఉన్నది టాయిలెట్ సాఫ్ ఉన్నది కింద కూర్చొని లేవస్తుంది నేను కొంచెం పని చేయగలుగుతానా నడితే కూడా మోసచ్చుడు ఆ మందులు వాడినప్పుడే బాగా దొడ్డు ఇక ఈ మందులు వాడిన వల్లే ఒళ్ళంతా తీసింది నరాలు సాఫ్ ఉన్నది తిమ్మిర్లు గిమ్మిర్లు అన్నీ పోయి మంచిగా ఆకలి అవుతుంది అన్నం అరుగుతుంది మంచిగా నాకు ఆరోగ్యంగా ఉన్నా నేను ఇంత పని చేసుకొని బతుకుతాన్నా ఫస్ట్ మరి తీసుకున్నప్పుడు మీరు నమ్మలే నాని ఇట్లాంటి బాగా చూసినా ఇట్లాంటి మోసం చేసేటోళ్ళు మీరు నాకు ఇట్లాంటి వేల ఖర్చు అని అన్నారా అన్నా నేను 25,000 దాకా పెట్టిన కూలి పని చేసుకొని నేను ఈ మందులు వాడితే ఇక మంచిగా అవుతానా అద్దు తీ బిడ్డ అంటే అమ్మాయి ఒకసారి ఆడి చూడు అని మా కొడుకు తెచ్చి ఇచ్చిండు ఇయ్యంగానే నేను అయితే 15 రోజుల వరకు నాకు నేను మంచిగా నడిచిన ఇప్పుడు నేనైతే నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒడిచినాయి ఇప్పుడు మళ్ళీ కూడా తెచ్చుకోవాలని చూస్తాను తెచ్చుకోవాలి ఓకే లీడర్స్ విన్నారు కదా వెస్టేజ్ వజ్రం లాంటిది నమ్మితే నిజం నమ్మకుంటే అబద్ధం మేడం మాటల రూపకంగా ఆ రోజు ఏంటంటే నమ్మడం కూడా నమ్మలేదు నేను ఇట్లాంటి బయట తీసుకొచ్చుకున్న వేలకు వేలు ఒడిచినాయి నేను ఇక తీసుకొని అనుకున్నారు ఒకేసారి మా చెల్లె నమ్మకం కోసం నేను ఖర్చు పెట్టుకుంటాను చెప్పి బలవంతంగా వాడిపించడం జరిగింది ఆ రోజు బలవంతంగా మన వెస్టీజ్ ప్రోడక్ట్ వాడి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతుంది సంతోషంగా చెప్పగలుగుతుంది ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన మన వెస్టీజ్ కంపెనీ గౌతమ్ బాలి గారి సార్ గారికి ఆ పేరున ప్రత్యేకత